అంకుల్ నమస్తే. నమస్కారం అండి. ఏం పేరు? నా పేరు శరణప్ప. నరమండలం చేస్తుంటారు? నరమండల వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో తిరుగుతున్నారు? ఎస్. సో ఎట్లా ఉన్నాయి అంకుల్ మరి తాజా రాజకీయాలు? ఎట్లా ఉన్నాయి మహబూబ్ నగర్లో? ఎందుకంటే దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మొన్న అసెంబ్లీ ఎన్నికలు పోయి అయిపోయినాయి, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటేనే పేదవాళ్ళు అధికారంలోకి వచ్చినట్ల, వాళ్ళకున్నటువంటి గత 10 సంవత్సరాల క్రితం నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఉన్న సమస్యలకు పరిష్కారం కోసమే కాంగ్రెస్ పార్టీని ప్రజల అధికారంలోకి తీసుకొచ్చిండ్రని నేను భావిస్తున్నాను. కానీ మరి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంట్ల మీద కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పదే పదే విమర్శలు చేస్తుంది, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, 6 గ్యారెంట్లు వేస్ట్ అది అని చెప్పేసి అంటుంది. సో మరి ఏమంటారు వాళ్ళకి? ఇదంతా పెద్ద కుట్రలో భాగంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రావడమే వాళ్ళకి ఇష్టం లేదు. ప్రజలు తెచ్చుకున్న పార్టీకి ఇప్పుడు అధికారంలోకి లోపాయికారి ఒప్పందం ఉంది బీజేపీకి బీఆర్ఎస్కు, కాబట్టే వాళ్ళు విమర్శ చేస్తున్నారు తప్ప అది విమర్శగానే మిగిలిపోతారు. వాళ్ళు కానీ ఏదో శాపనార్థాలు పెట్టి దీన్ని పడగొడతాం అది అనడం వాళ్ళు కలగంటున్నారు అంతే తప్ప ప్రజలు దాన్ని పోగొట్టుకోవాలని కోరుకోరదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే ప్రజలే జవాబు చెప్తారు ఆ పార్టీలకు. ఇప్పుడు ప్రస్తుతానికి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, దాంట్లోనే మళ్ళీ రిజల్ట్ వస్తుంది కదా. ఆల్రెడీగా వాళ్ళు తెలుస్తుంది, ఒకరు మతం పేరుతోటి ఇంకోటి ఏదో ఏదో తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసినరే తప్ప ఇప్పటికి మౌలిక సదుపాయాలు కల్పించిన దాఖలా లేవు ఇప్పటి వరకు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు, రేపు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటారు. ఎంపీగా స్థానాన్ని మొట్టమొదటిగా అత్యధిక మెజారిటీతో ఇక్కడికి వెళ్ళి గెలిపిస్తారని నేను భావిస్తాను, గెలిపిస్తారు కూడా ఖచ్చితంగా. కానీ మొట్టమొదటిగా అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మహబూబ్ నగర్ ఎంపీ సీట్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. సో మరి ఎట్లా ఉంటుంది మరి, ఒకవేళ గెలిస్తే చేయగలడని నమ్మకం ఉందా? ఖచ్చితంగా చేయగలడనే నమ్మకం ఉంది. ఎందుకంటే అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఆల్రెడీగా ఒక ఎమ్మెల్యేగా చేయడమే కాకుండా ఇప్పుడు ఏఐసీసీలో శాశ్వత ఆవాన్యతలుగా ఉన్నారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ వరకు ఆయన ప్రమేయం ఉంది, పరిచయాలు ఉన్నాయి. దాని ద్వారా ఏంటంటే తను గెలిస్తే ఖచ్చితంగా నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ఫండ్స్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రజలకు మేలు చేసేటటువంటి ఒక సదుద్దేశం ఆయనకు ఉంది. ఆ పనిని ఖచ్చితంగా చేయగలుగుతాడు. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. సో మరి అది ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు, మరి ఎట్లా అనిపిస్తుంది? ఓకే, ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ని ఏ విధంగా వాడుకుంటున్నారో, కేంద్రంలో ఉన్నటువంటి మతతత్వ బీజేపీ పార్టీ కూడా ప్రజలలో ఉన్నటువంటి ఒక భావన ఏదైతే దైవభక్తి ప్రజల్లో జనరల్గా ఉంటుంది, అది ఉంది కూడా. కానీ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఏదో రాముడు పుట్టిండు, ఆ రాముని మేమే తీసుకొచ్చి ప్రతి ప్రజలకు చేరవేసినాము, దాని ద్వారా అసలు సమస్యలు పక్కకు పెట్టేసి మతం పేరుతో మతం అని ఏదైతే ఉందో దాన్ని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకు తీసుకెళ్తున్నారు జనాల లోపలి. కానీ అసలైన సదుపాయాలు సమానత్వం లేకుండా ప్రజల్లో ఏదో భయాందోళనకు గురి చేసే ఒకటి ఉంది. కానీ దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అది ఎంతకాలం, ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు వెళ్ళాలని కోరిక ఉందేమో కానీ ప్రజలు నిజం గ్రహిస్తారు కదా, తెలంగాణలో గ్రహించరు కదా 15 ఏళ్ళు. ఆ తర్వాత మీకు కూడా ఉంది, సరే కొంత ఉంది భావన, మీరు గుళ్ళు కట్టడము అవి చేస్తున్నటువంటిది. మతాన్ని ఎవరు వ్యతిరేకించారండి? ఏ మతమైనా సమానత్వమే చూపిస్తుంది, అది హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం మతమైనా ఏదైనా కానీ. కానీ దాన్ని ఎంత చేయాలి? ప్రజలు వాళ్ళ యొక్క కష్టాలని నష్టాలని దేవుడికి చెప్పుకుంటారేమో కానీ మీరు దేవుడిని మీరే చెప్పుకోండి. సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే పరిస్థితిలో లేదు, దేవుడికి చెప్పుకోండి అనే ఒక గాలి వార్తను ప్రజలపడికి బలంగా తీసుకెళ్తున్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఎంపీ గెలవడం జరిగింది, ఏమైనా అభివృద్ధి పనులు చేసిందా? మన్నె శ్రీనివాసరెడ్డి అనేటటువంటి ఒక ఆయన ఇప్పటి వరకు ఒక ఎలక్షన్లో వచ్చిన వ్యక్తి క్యాండిడేట్ ఇప్పటి వరకు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి కాల్ పెట్టింది లేదు, ప్రజలు గుర్తించింది లేదు. కాబట్టి ఎక్కడ అభివృద్ధి? అసలు ఆయన ఒక రూపాయి వెచ్చించి ఏ పని చేసింది కూడా లేదు, ఏ నియోజకవర్గంలో ఏ మూలన కూడా లేదు. మూడింటి మధ్య పోటీ అని నేనేం భావించడం లేదు. ఎందుకంటే ఎవరంతకు వాళ్ళు డంబకాలు కొట్టుకుంటున్నారో తప్ప నిత్యం ప్రజల మధ్య ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఆ తరపున కాంగ్రెస్ పార్టీ నుండి క్యాండిడేట్గా డిక్లేర్ అయినటువంటి గౌరవనీయులు వంశీచంద్రెడ్డి గారు ఇప్పుడు మొత్తం ప్రజలను కార్యకర్తలను అందరిని మమేకం చేస్తూ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాడు. దాని ద్వారా ఇప్పటికే చైతన్యం వచ్చేసింది ప్రజల్లో పట్ల, కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని భావిస్తున్నారు కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ.